హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను ఇంట్లోనే దొండకాయలు ఎలా పెంచుకోవాలో చూపిస్తాను. మీకు ఆల్రెడీ థంబ్నైల్ చూసి అర్థమైపోయి ఉండొచ్చు, ప్లస్ టైటిల్ కూడా చూసి అర్థమైపోవచ్చు. ఇక్కడ మనం దొండకాయలు పెంచడానికి మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే, ఒక చిన్న పాట్ తీసుకోవాలి. దీనికి సరిపడంత పాట్ మిక్స్, సాయిల్ మిక్స్ తీసుకోవాలి. ఈ సాయిల్ మిక్స్లో నేను చిన్న బౌల్ తీసుకున్నాను కాబట్టి దీంట్లో కోకోపీట్ తీసుకున్నాను, ప్లస్ చిన్న కౌడంగి మాన్యూర్ తీసుకున్నాను, ప్లస్ రెడ్ సాయిల్ తీసుకున్నాను. సో దీనిని ఎలా ప్రపోర్షన్ ఎలా తీసుకోవాలంటే, ఒక 50% ఆఫ్ రెడ్ సాయిల్ ఉంటే 10% ఆఫ్ కోకోపీట్ ఉండాలి, ప్లస్ 10% ఆఫ్ కౌడంగ్ కానీ లేకపోతే మేకల ఎరువు కానీ లేకపోతే మీకు దగ్గరలో ఏదైనా పాల కేంద్రం ఉంటే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి ఆవు పేడ కానీ ఇలాంటివి ఏవైనా పచ్చివిగా వాడద్దు, ఎండిపోయిన వాటిని దీంట్లో వాడుకోవాలి. సో అలా మిక్స్ చేసుకున్న ఈ మిక్చర్ని ముందుగా దీంట్లో ఇలా వేసుకోవాలి. చూస్తున్నారు కదా కింద మట్టి పడుతుంది అని చెప్పి ఇలా వేస్తున్నాను. ఇప్పుడు దీనికోసం మనం ఇప్పుడు మట్టి తీసుకొచ్చాము కానీ దీంట్లో పెట్టడానికి మొక్క కావాలి కదా. సో దానికోసం ఏం చేయాలంటే, ఇక్కడ నేను మా చెట్టు నుంచి తెచ్చుకున్నటువంటి దొండ తీగ అండి. ఈ దొండ తీగ ఎలా ఉండాలంటే అబ్జర్వ్ చేయండి. తీగ అనేది ఎప్పుడైనా ముదురుగా ఉండాలి, ప్లస్ దానికి చెట్టు పెరుగుతున్నప్పుడు అక్కడక్కడ బర్డ్స్ లాగా ఫామ్ అవుతుంది. ఆ బర్డ్స్ ఎలా ఉంటాయంటే, అది గనక మనం చూస్తున్నారా ఈ విధంగా ఉండాలి. దాన్ని గనక మనం మళ్ళీ మట్టిలో కనుక పెడితే ఇక్కడ నుంచి రూట్స్ అనేది ప్రొడ్యూస్ అయ్యి మనకు చెట్టు అనేది వస్తుంది అనమాట. సో చెట్టును ఎప్పుడు నాటుకున్నా కానీ ఇలా బెండ్ చేసి నాటుకోవాలి. ఇలా బెండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, వెనక మా అబ్బాయి చూడండి, మమ్మీ నేను కూడా వీడియోలో వస్తాయని చెప్పి తొంగి తొంగి చూస్తున్నాడు. వీడు మా చిన్నబాబు, వెరీ నాటీ నాటీ బాయ్ అండి, సారీ ఫర్ ద ఇంట్రప్షన్, ఏమనుకోవద్దు. సో వాడు చెప్తే అస్సలు వినట్లేదు, రావద్రా వీడియోలో అంటే వస్తున్నాడు, మమ్మీ నేను వస్తా అని చెప్పి. సో మన వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ చెట్టు పెట్టేటప్పుడు ఎప్పుడైనా మనం ఇలా ఫోల్డ్ చేసి పెట్టాలి. ఇలా ఫోల్డ్ చేసి పెట్టడం వల్ల ఉండే బెనిఫిట్ ఏంటంటే, చెట్టు అనేది మనకి ఇక్కడి నుంచి వస్తుంది, ప్లస్ ఇక్కడి నుంచి వస్తుంది. ఎందుకంటే ఇది బ్రాంచ్ అనేది నోడ్, యాక్చువల్గా దీన్ని నోడ్ అంటారు. ఈ నోడ్ ద్వారా మనకి రూట్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకి 2 బ్రాంచెస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు ఎలా పెట్టుకోవాలో మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఎలా పెట్టుకోవాలంటే, చిన్నది పాట్ ఎందుకు చిన్నగా తీసుకున్నానంటే, ఇది ఓన్లీ నాకు రూట్స్ డెవలప్ అవడం కోసం అని చెప్పి ఇది తీసుకున్నాను. మీరు కావాలంటే నా దగ్గర ఇంకొక సైజ్ పాట్ కూడా ఉంది, చూడండి, ఈ సైజ్లో కూడా మీరు పెంచుకోవచ్చు. సో నో ప్రాబ్లం. మనకేంటంటే, మనకు రూట్స్ రావడం ఇంపార్టెంట్. సో వన్స్ రూట్స్ వచ్చాయంటే మనం దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. ప్లస్ ఈ దొండకాయ అనేది పెరిలియన్ ప్లాంట్ అంటారండి, అంటే సమ్మర్లో అయితే అది పెరగడం చాలా కష్టము, రైనీ సీజన్స్లో అయితే ఈజీగా పెరిగిపోతుంది. మనం ఏమీ లేదు, జస్ట్ మండ తీసుకొచ్చి పెట్టుకొని నీళ్ళు పోసుకునే పెరిగిపోతుంది. సో ప్రత్యేకంగా దీనికోసం ఎక్కువ ప్రాసెస్ చేయద్దు, జస్ట్ రూట్స్ లేని ఇలాంటి మండ తీసుకొచ్చుకొని జస్ట్ ఇలా హోల్ చేసుకొని దీంట్లో పెట్టేసి ఇలా చూస్తున్నారా, ఇలా 2 డైరెక్షన్స్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి. వచ్చిన తర్వాత దీనికి ఎక్కువ నీళ్ళు పోయొద్దు, జస్ట్ ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కింద డ్రైనింగ్ కోసం ఆల్రెడీ హోల్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా వాటర్ యాడ్ చేస్తే మనకు లీకేజ్ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో డైలీ ఇలా మీరు వాటర్ చేసుకుంటూ దీని ఒక పాట్లో ఇలా పెట్టుకోండి. ఇది మరీ ఎండ తగిలే ప్లేస్లో కాకుండా మామూలుగా ఉండే ప్లేస్లో దీన్ని పెట్టుకొని రోజు వాటరింగ్ చేయాలి. ఇప్పటి వరకు అంటే ఒక 15 డేస్ కనుక మీరు ఇట్లా వాటరింగ్ చేస్తే మీకు ఈ బర్డ్స్, ఇక్కడ మళ్ళీ పైన కూడా బర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి మనకు లీవ్స్ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా అండి, ఇలా మీరు రెడీ చేసుకొని 15 డేస్ వాటరింగ్ చేసుకుంటే మీకు ఇంట్లోనే దొండ చెట్టు పెంచుకోవచ్చు. ఇక్కడ నేను మా ఇంట్లో ఇలాగే చేసి పెంచిన ఒక దొండ చెట్టుని మీకోసం నేను చూపిస్తున్నాను. ప్లస్ ఈరోజు నేను ఫ్రెష్గా మా చెట్లో నుంచి తీసుకొచ్చుకున్న దొండకాయల్ని కూడా మీకు చూపించబోతున్నాను. చూడండి, ఇవి ఇందాక ఈవినింగ్ తెంపినటువంటి దొండకాయలు. సో ఫ్రెష్గా ఇంట్లో నుంచి వచ్చిన కూరగాయలు వండుకొని తినడంలో ఉన్న మజా మార్కెట్లో తెచ్చుకున్న కూరగాయలలో ఉండదండి. సో ఇది నేను ఫ్రెష్గా ఈరోజు తెంపినటువంటి దొండకాయలు. సో మీకు ఫర్దర్ వీడియోలో మీరు మా ఇంట్లో ఉన్నటువంటి దొండకాయల చెట్టుని ప్లస్ ఎలా వాటిని నేను పెంచే విధానంలో చిన్న చిన్న మెలకువలు చెప్తాను మీకు. అవి కనుక మీరు ఫాలో అవుతే మీరు కూడా మీ ఇంట్లో దొండ పెంచుకోవచ్చు. సో నా వీడియో ఫర్దర్గా మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలా 15 డేస్ చెట్టుకి నీళ్లు పోస్తూ పెంచుకున్న చెట్టు ఇలా మనకు మొలక వస్తుంది, మెల్లమెల్లగా ఆకులు రావడం కూడా స్టార్ట్ అవుతుంది. తర్వాత దీన్ని మనకు వీలనుసారంగా మనం దీనికి ఒక చెట్టుని ఒక తీగలాగా పైకి పాకించుకోవాలి. సో ఇలా పాకించుకుంటు పాకించిన చెట్టు నాది.
సో నా చెట్టు పెట్టి నాకు ఒక 3-4 మంత్స్ అయిందండి. సో చెట్టు మాత్రం బాగా పైకి పాకిపోయింది. ఇలా నేను ఒక చిన్న దారంతో చెట్టుని పైకి అల్లించుకున్నాను. మీ వీలుని బట్టి మీరు కింద అయినా పెంచుకోవచ్చు, లేకపోతే ఇలా తీగలాగా చేసుకొని పైకి బారించుకొని ఒక పందిరిలా వేసుకుంటే బాగుంటుంది. సో పందిరి పైన వేసుకుంటేనే చాలా బాగుంటుంది, ఎందుకంటే మనకు కాయలు దింపుకోవడానికి, దొండకాయలు దింపుకోవడానికి వీలుగా ఉంటుంది. సో నేను నా దగ్గర ఉన్నటువంటి పాత కర్రలతో నేను దొండకాయలు వేసుకున్నాను, చెట్టు తీగ వేసుకున్నాను. ఇలా చిన్న తీగనే ఇంతకుముందు వ్లాగ్లో మీరు చూసి ఉండొచ్చు, అప్పుడు ఎంటీగా ఉంది, అప్పుడే కటింగ్ చేశాను అని చెప్పాను. ఇప్పుడు మళ్ళీ వర్షం పడేసరికి ఫుల్గా ఆకులు వచ్చేసాయి, పూత కూడా పట్టి కాయలు బాగా పడ్డాయి అన్నమాట. సో ఇలా పూతలు ఉంటాయి కదా, ఈ పూత దీంట్లో ఇది ఫీమేల్ ఫ్లవర్స్ అంటారు వీటిని. సో మనకి పూతతో పాటు కాయ కూడా వచ్చేస్తుంది ఒకేసారి. సో మామూలుగా వేరే చెట్లకి పూత వచ్చి తర్వాత కాయ వచ్చి తర్వాత పండు అవుతుంది కదా, సో అలా కాకుండా దొండకాయల్లో ఎప్పుడైనా పూతతో పాటు కాయలు కూడా పడిపోతాయి వెంబడే. సో ఈ దొండకాయలను ఎప్పుడైనా లేతగా ఉన్నప్పుడు తెంపుకొని వంట చేసుకోవడం బాగుంటుంది. సో చెట్టుకి మాత్రం చాలా కాయలు పడ్డాయండి ఈసారి, నాకు చూస్తున్నారు కదా చాలా ఫ్రెష్గా లేతగా ఉంటుంది. ఇలా తెంపి వండిన దొండకాయలు అయితే ఈజీగా కుక్ అయిపోతాయి. మార్కెట్లో తెచ్చే దొండకాయలు ఎందుకో అర్థం కాదు, చాలాసేపు ఉడకబెట్టినా సరిగ్గా ఉడకవు. సో నేను ఈ చెట్టును పెంచడంలో ఎలాంటి ఫర్టిలైజర్స్ కానీ అంటే క్రిమిసంహారక మందులు కానీ ఏది వాడను, న్యాచురల్ పద్ధతిలోనే చెట్టుని పెంచుతున్నానండి నేను ఇక్కడ. దీనికి ఏమీ లేదు, చెట్టు నుంచి వచ్చే ఆకులు ఉంటాయి కదా, ఆకులన్నిటినీ నేను కింద వర్మి కంపోస్ట్ లాగా తయారయ్యేలాగా వాటిని పేర్చుకున్నాను. సో అది ఒక 1 మంత్లో ఆకులన్నీ డీకంపోజ్ అయిపోయి నాకు వర్మి కంపోస్ట్ రెడీ అయిపోయింది. సో ఎప్పుడు రానంత విధంగా ఈసారి ఆకులు పచ్చగా నిగరిగలాడుతూ చాలా బాగా వచ్చాయి, ప్లస్ దొండకాయలు కూడా చాలా వచ్చాయి ఈసారి. ఇది నాది సెకండ్ టైం తెంపడము, చిన్న పందిరైనా కానీ కాయలు చాలా బాగా వస్తాయి. సో ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, చెట్టు ఎక్కువగా పాకితే మనకి కాయలు ఎక్కువగా వస్తాయి. సో అలా రావాలంటే మనకు వచ్చిన తీగ తొడిమెలు ఉంటాయి కదా, చిన్న చిన్న తొడిమెలు, వాటిని కట్ చేయాలి. కట్ చేయడం వల్ల మనకి సపరేట్ బ్రాంచెస్ ప్రొడ్యూస్ అయ్యి చెట్టు తీగ అనేది చాలా పెద్దగా పాకుతుంది. సో ఇలా చేయడం అనేది ఒక చిన్న టిప్, ఇది మీరు ఫాలో అవ్వండి. సో చూడండి నేను ఎందుకు ఇలా చేస్తున్నానంటే అర్థమైంది కదా. సో ఇలా చేయడం వల్ల నాకు చెట్టు అనేది ఇట్లా లీఫ్కి ఒక పిందబడే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసమే నేను అలా మొత్తం తెంపేస్తున్నాను. ఇది కాయలు తెంపడం కూడా చాలా కష్టమే అనిపిస్తుంది, ఎందుకంటే ఆకులు పచ్చగా ఉంటాయి, తర్వాత కాయలు కూడా పచ్చగా ఉంటాయి. ఇది ఇంకొక పక్కన నా విరజాజి మొక్క, నేను పెట్టి ఇది 1 ఇయర్ అవుతుంది. సో ఇప్పుడు పూలు రావడం స్టార్ట్ అయింది. ఈ పూలు స్మెల్ చాలా బాగుంటాయి. ఎంతమందికి మీ ఇంట్లో ఇలాంటి చెట్టు ఉందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. ఈరోజు నేను దొండకాయ రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకోసమే ఫ్రెష్గా మా పెరట్లో కాసిన దొండకాయలు తెంపుతున్నాను ఇక్కడ. చూడండి ఎంత ఫ్రెష్గా ఉంటాయో ఇవి. సో టేస్ట్ కూడా అదిరిపోతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే మీరు నాకు లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫైనల్లీ ఇవే నా దొండకాయలండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.